नमस्ते अंडी वीडियो संवत्सरं देवी शरण नवरात्रुलु ये तेदी नुंडि प्रारंभमवुतुन्नायि अम्मवारु 9 रोजुलु ये अलंकाराल्लो दर्शनमिस्तारु अम्मवारिकि निवेदिंचवलसिन नैवेद्यालु एमिटि ये पुव्वुलतो अम्मवारिनि पूजिंचालि ये मंत्रालु स्तुतिंचालि अने विषयालन्नी कूडा ई रोजु वीडियोलो षेर चेस्तानंडि ముఖ్యంగా దేవి నవరాత్రుల్లో ఎప్పుడు లేని అమ్మవారి అవతారాన్ని ఈ సంవత్సరం కొత్తగా ఒక అవతారాన్ని చేర్చారండి ఆ అవతారం ఏమిటి అది ఏ రోజున ఆ అమ్మవారి దర్శనమిస్తారు అనే విషయాలన్నీ కూడా చెప్తాను ఇంకా ఈ నవరాత్రుల్లో అమ్మవారి అవతారాల కోసం చాలా మందికి చాలా డౌట్లు ఉండొచ్చు ఆ డౌట్లన్నీ కూడా నేను క్లియర్ చేస్తానండి చాలా డీటెయిల్డ్ గా మీకు అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ఎలాంటి డౌట్లు కూడా రాకుండా ఉంటాయి ముందుగా అయితే దసరా నవరాత్రులు ప్రతి సంవత్సరం కూడా ఆశ్వయుజ శుద్ధ పాడ్యం నుండి ప్రారంభమై నవమి తిథితో మనకి ఈ నవరాత్రులు అనేవి ముగుస్తాయండి నెక్స్ట్ డే మనకి దశమి తిథి వస్తుంది ఆ దశమి తిథి రోజునే మనం విజయదశమి అంటే దసరా పండుగగా మనం జరుపుకుంటాము అమ్మవారు 9 రోజులు 9 అవతారాలు ఎత్తి మహిషాసురుడు అనే రాక్షసుని వధిస్తుంది అందుకనే 10వ రోజున చెడుపై మంచి సాధించిన విజయానికి గాను ఎంతో ఘనంగా అమ్మవారిని పూజిస్తాము అయితే అమ్మవారి అవతారాలనేవి అన్ని చోట్ల ఒకేలాగా ఉండవండి ఆయా ప్రాంతాల బట్టి మారుతూ ఉంటాయి మీకు ఇంకా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి అవతారాలు వేరుగా ఉంటాయండి అదే శ్రీశైలంలో ఉన్నటువంటి బ్రహ్మరాంబికాదేవి అమ్మవారి అవతారాలు వేరుగా ఉంటాయి అయితే మేము ఏ అవతారాలు బట్టి అమ్మవారిని పూజించాలనంటే మీరు ఏ ప్రాంతానికి దగ్గరగా ఉంటారో ఆయా ప్రాంతాల బట్టి మీరు అమ్మవారి అవతారాలకు సంబంధించిన పూజను అయితే చేసుకోవొచ్చండి అంటే విజయవాడకి దగ్గరగా ఉన్న వాళ్ళు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి అవతారాలు బట్టి మీరు పూజను అయితే చేసుకోవచ్చు అదే శ్రీశైలంలో దగ్గరగా ఉన్నట్లయితే ఆ అమ్మవారి అవతారాలు బట్టి చేసుకోవచ్చండి అయితే ఇక్కడ అమ్మవారి అవతారాలే కాదండి అమ్మవారు కట్టుకున్న చీర రంగులు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యాలు అన్నీ కూడా మారుతూ ఉంటాయి అందుకని మీరు ఏ అమ్మవారి అవతారాలకు సంబంధించిన పూజను చేసుకోవాలనుకుంటున్నారో ఆ అమ్మవారి అవతారాలకు సంబంధించిన పూజను అయితే చేసుకోవచ్చు అయితే ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి అవతారాలు అనేవి మారుతాయనంటే మారుతాయండి ఇక్కడ మనకి మూల నక్షత్రం ఏ రోజున వస్తుందో ఆ రోజున సరస్వతీదేవి అమ్మవారి అవతారం అయితే ఉంటుంది మిగతా రోజుల్లో ఆయా అమ్మవారులే ఉంటారండి కానీ ఈ సంవత్సరం మనకి కొత్తగా ఇంకొక అమ్మవారి అవతారం చేర్చారు కాబట్టి మనకి ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి అవతారాలు అనేవి కొంచెం ముందు వెనక అవుతూ ఉంటాయి అదొకటి చూసుకొని మీరు అమ్మవారి అవతారాలకు సంబంధించిన పూజను అయితే చేసుకోవచ్చండి అయితే ఈ వీడియోలో నేను విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువు ఉన్న శ్రీ కనక దుర్గమ్మ దేవి అవతారాల గురించి చెప్పబోతున్నానండి దానికన్నా ముందుగా ఈ 2023 సంవత్సరంలో దేవి శరణ నవరాత్రులు ఏ తేదీ నుండి ప్రారంభమై ఎంతవరకు ఉంటున్నాయి అనేది తెలుసుకుందాం ఈ సంవత్సరం అక్టోబర్ 15వ తేదీన ఆదివారం పాడ్యమి తిథితో మనకి దసరా శరణ నవరాత్రులు ప్రారంభమవుతాయండి ఇంకా అక్టోబర్ 23వ తేదీన సోమవారం నవమి తిథితో ముగుస్తాయి 9 రోజుల పాటు దేవి శరణ నవరాత్రులు జరుగుతాయండి ఈ 9 రోజుల్లో అమ్మవారు 10 అవతారాల్లో దర్శనమిస్తారు ఈ 9 రోజుల్లో అమ్మవారు దర్శనమిచ్చే 10 అలంకరణలు ఏమిటి తొలిసారి దర్శనం ఇవ్వబోతున్న అమ్మవారి అలంకరణ ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం దసరా శరణ నవరాత్రుల్లో అమ్మవారి మొదటి రోజు అలంకరణ 2023 అక్టోబర్ 15వ తేదీన ఆదివారం పాడ్యమి తిథి రోజున శ్రీ బాల త్రిపుర సుందరీదేవి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారండి ఈ రోజున అమ్మవారు లేత గులాబీ చీరను ధరిస్తారు ఈ రోజున అమ్మవారికి ఎర్రని మందారాలతో గాని గులాబీ పువ్వుల్ని గాని తుమ్ము పువ్వుల్ని గాని అమ్మవారికి అర్చించి పూజించాలి ఇంకా ఈ రోజున అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం బెల్లం పరమాన్నం నైవేద్యంగా సమర్పించాలి ఈ రోజున అమ్మవారి బాల స్తోత్రాలు అష్టోత్తరాలు చదువుకుంటే చాలా మంచిదండి ఒకవేళ ఇవి చదవలేని వారు ఓం శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అయి నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ పూజనైతే చేసుకోవచ్చండి ఈ రోజున అమ్మవారిని పూజించడం వలన సంతానం సద్బుద్ధి కార్యసిద్ధి జరుగుతుంది ఇంకా ఈ రోజు పూజ చేసుకున్న తర్వాత ఎవరికైనా ఆడబడుచులకి రవికల గుడ్డని దానంగా ఇస్తే చాలా మంచిది ఇంకా దేవి నవరాత్రుల్లో 2వ రోజు అలంకరణ 2023 అక్టోబర్ 16వ తేదీన సోమవారం విద్య తిథి రోజున శ్రీ గాయత్రీదేవి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు ఈ రోజున అమ్మవారు కనకాంబరం రంగు చీరని ధరిస్తారు ఈ రోజున అమ్మవారిని తామర పువ్వులతో గాని కలువు పువ్వులతో గాని పూజించాలి ఈ రోజున అమ్మవారికి నిమ్మకాయ పులిహోరని నైవేద్యంగా నివేదించాలి ఈ రోజున అమ్మవారి గాయత్రి మంత్రం లేదా కవచం చదువుకుంటే చాలా మంచిదండి లేదంటే ఓం శ్రీ గాయత్రి మాత్రే నమః అనే మంత్రమైనా సరే చదువుకోవాలి ఈ రోజున అమ్మవారిని పూజించడం వలన మంత్రశక్తి తేజస్సు పెంపొందుతుంది ఇంకా ఈ రోజున ఎర్ర
ఎర్రటి గాజులు దానంగా ఇస్తే చాలా మంచిది. దేవి నవరాత్రుల్లో అమ్మవారి మూడవ రోజున అలంకరణ 2023 అక్టోబర్ 17వ తేదీన మంగళవారం తదియ తిథి రోజున శ్రీ అన్నపూర్ణాదేవి అమ్మవారి రూపంలో దర్శనమిస్తారు. ఈ రోజున అమ్మవారు గంధం చీరని ధరిస్తారు. అలాగే ఈ రోజున అమ్మవారికి మల్లె పువ్వులు కానీ పొగడు పువ్వులతో కానీ అమ్మవారిని పూజించాలి. ఈ రోజున అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం దద్యోజనం. అమ్మవారి పూజలో అన్నపూర్ణ అష్టకం లేదా ఓం శ్రీ అన్నపూర్ణ దేవియై నమః అనే మంత్రాలతో పూజించాలి. ఇలా పూజించడం వలన సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందండి. ఆ అమ్మవారి దయ వల్ల ధన ధాన్యాలకి ఎలాంటి లోటు ఉండదు. ఇంకా ఈ రోజు చేయవలసిన దానం, మీ శక్తి కొలది పేదవారికి అన్న భోజనాల కార్యక్రమాలని నిర్వహించవచ్చు. నవరాత్రుల్లో అమ్మవారి 4వ రోజు అలంకరణ 2023 అక్టోబర్ 18వ తేదీన బుధవారం చవితి తిథి రోజున శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఈ రోజున అమ్మవారు గులాబీ రంగు చీరను ధరిస్తారు. ఆ అమ్మవారికి ఎంతో ఇష్టమైన తామర పువ్వులతో కానీ, కలువు పువ్వులతో కానీ, గులాబీ పువ్వులతో కానీ ఈ రోజున అమ్మవారిని పూజించాలి. ఇంకా ఈ రోజున అమ్మవారికి క్షీరాన్నం కానీ పూర్ణాలను కానీ నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజున అమ్మవారి లక్ష్మీ స్తోత్రాలు కానీ అష్టోత్తరాలు కానీ చదువుకోవాలి. లేదంటే ఓం శ్రీ మహాలక్ష్మీ దేవియై నమః అనే మంత్రాలతో అయినా సరే అమ్మవారిని పూజించాలి. ఇలా ఈ రోజున అమ్మవారిని పూజించడం వలన అఖండ ఐశ్వర్య ప్రాప్తి, ధనాభివృద్ధి కలుగుతుంది. ఇంకా ఈ రోజున ఎవరికైనా దక్షిణ దానం చేస్తే చాలా మంచిది. దసరా శరణ నవరాత్రుల్లో అమ్మవారి 5వ రోజు అలంకరణ 2023 అక్టోబర్ 19వ తేదీన గురువారం పంచమి తిథి రోజున తొలిసారిగా శ్రీ మహాచండీదేవి రూపంలో అమ్మవారు దర్శనమివ్వబోతున్నారు. ఈ సంవత్సరం కొత్తగా అమ్మవారు ఈ దేవి రూపంలో దర్శనమివ్వబోతున్నారని ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ రోజున అమ్మవారు పసుపు లేదా బంగారు వర్ణం చీరని ధరిస్తారు. ఈ రోజున అమ్మవారిని పసుపు రంగు పువ్వులతో పూజించాలి. ఇంకా అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం నిమ్మకాయ పులిహోర లేదా చెలిమిడి వడపప్పుని నైవేద్యంగా నివేదించాలి. ఈ రోజున మహాచండి స్తోత్రం కానీ, అష్టోత్తరం కానీ లేదా మంగళ చండికా స్తోత్రాలు కానీ చదువుకోవాలి. ఈ అమ్మవారిని పూజించడం వలన శత్రుపేడ తొలగుతుంది. ఇంకా ఈ రోజు చేయవలసిన దానం స్వయం పాక దానం, లేదంటే బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలాన్ని సమర్పించాలి. నవరాత్రి ఉత్సవాల్లో 6వ రోజు అమ్మవారి అలంకరణ 2023 అక్టోబర్ 20వ తేదీన శుక్రవారం షష్ఠి తిథి రోజున మూలా నక్షత్రం ఉంది కాబట్టి ఈ రోజున అమ్మవారు శ్రీ సరస్వతీదేవి రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారు ఈ రోజు తెలుపు రంగు చీరని ధరిస్తారు. ఇంకా ఈ రోజున అమ్మవారికి తెల్లని పువ్వులతో కానీ, మారేడు దళాలతో కానీ అమ్మవారిని పూజించాలి. ఇంకా ఈ రోజున అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం కొట్టు పొంగలి లేదా పాయసం లేదా దద్యోజనం. ఈ రోజున సరస్వతీదేవి అష్టోత్తరాలు కానీ లేదంటే ఓం సరస్వతీయే నమః అనే మంత్రాలతో కానీ అమ్మవారిని పూజించాలి. ముఖ్యంగా పిల్లలు అమ్మవారిని పూజించడం వలన వారికి విద్యాప్రాప్తి కలుగుతుంది. ఇంకా ఈ రోజు చేయవలసిన దానం, విద్యార్థులకి పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్స్ ఇవన్నీ దానం చేస్తే చాలా మంచిది. ముఖ్యంగా ఈ రోజున చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం చేయిస్తారు. ఇంకా నవరాత్రుల్లో 7వ రోజు అమ్మవారి అలంకరణ 2023 అక్టోబర్ 21వ తేదీన శనివారం సప్తమి తిథి రోజున శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఈ రోజున అమ్మవారు బంగారు రంగు చీరను ధరిస్తారు. అమ్మవారికి ఎర్రటి కలువులతో కానీ, ఎర్రటి గులాబీలతో కానీ పూజించాలి. అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం బెల్లం పరమాన్నం. ఈ రోజున అమ్మవారిని పూజించి శ్రీ లలిత సహస్రనామాలు చదువుకుంటే చాలా చాలా మంచిదండి. ఒకవేళ సహస్రనామా రాని వారు ఓం శ్రీ లలిత దేవియై నమః అనే మంత్రంతో అమ్మవారిని పూజించవచ్చు. అమ్మవారిని పూజించడం వలన అఖండ కీర్తి లభిస్తుంది. ఈ రోజు సహస్రనామ పుస్తకాలను దానం చేస్తే చాలా మంచిది. దేవీ నవరాత్రి అమ్మవారి ఉత్సవాల్లో 8వ రోజు అలంకరణ 2023 అక్టోబర్ 22వ తేదీన ఆదివారం అష్టమి. ఈ రోజున దుర్గాష్టమి అని అంటారు. ఈ రోజున అమ్మవారు శ్రీ దుర్గాదేవి రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారు ఈ రోజున ఎరుపు రంగు చీరను ధరిస్తారు. దుర్గాదేవి అమ్మవారిని ఎర్రని పువ్వులతో పూజించాలి. అమ్మవారికి ఈ రోజున పులగం లేదా కదంబాన్ని నైవేద్యంగా నివేదించాలి. దుర్గా స్తోత్రాలు కానీ, అష్టోత్తరాలు కానీ చదువుకోవాలి. లేదంటే ఓం దుమ్ దుర్గాయే నమః అనే మంత్రాలతో అమ్మవారిని పూజించవచ్చు. ఈ రోజున దుర్గాదేవి అమ్మవారిని పూజించడం వలన శత్రువులపై విజయం సాధిస్తాము. ఇంకా ఈ రోజున ఆడవారికి ఎర్రని చీరని దానం ఇస్తే చాలా మంచిది. దేవి శరణ నవరాత్రుల్లో 9వ రోజు అమ్మవారు 2 అలంకరణల్లో దర్శనమిస్తారండి. ఎందుకంటే ఈ రోజే నవమి తిథి, అలాగే దశమి తిథి రెండు ఒకే రోజు రాబోతున్నాయి. అంతకన్నా ముఖ్యంగా శ్రవణ నక్షత్రం ఈ రోజే ఉంది కాబట్టి అందుకని అమ్మవారు ఈ రోజున 2 అలంకారాల్లో దర్శనమిస్తారు.
మొదటి అలంకరణ ఉదయం సమయాల్లో అమ్మవారు దర్శనమిస్తారు. 2023 అక్టోబర్ 23వ తేదీన సోమవారం నవమి, దీన్నే మహర్ నవమి అని అంటారండి. ఈ రోజున అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దినీ దేవి రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారు కాఫీ రంగు చీరను గాని నీల రంగు చీరను గాని ధరిస్తారు. ఈ రోజున అమ్మవారికి నల్ల కలువులతో గాని శంఖం పువ్వులతో గాని పూజించాలి. అమ్మవారికి చింతపండు పులిహోర లేదా గారెలు, పానకం, వడపప్పు వంటివి ప్రసాదంగా సమర్పించాలి. మహిషాసుర మర్దిని స్తోత్రాలు గాని ఓం శ్రీ మహిషాసుర మర్దిన్యే నమః అనే మంత్రాలతో గాని అమ్మవారిని పూజించాలి. అమ్మవారిని పూజించడం వలన ధైర్యం, విజయం కలుగుతుంది. ఈ రోజున బ్రాహ్మణులకి స్వయం పాకదానం చేస్తే చాలా మంచిది. ఇంకా ఈ 9వ రోజున అమ్మవారి 2వ అలంకరణ. 2023 అక్టోబర్ 23 సోమవారం దశమి, ఈరోజే విజయ దశమి. ఈరోజు మధ్యాహ్నం నుండి అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీదేవి రూపంలో దర్శనమిస్తారు. ఈ రోజున అమ్మవారు ఆకుపచ్చ రంగు చీరని ధరిస్తారు. అమ్మవారిని ఈ రోజున ఎర్రని పువ్వులతో గాని వివిధ రకాల సుగంధ భరితమైన పువ్వులతో గాని పూజించాలి. ఈ రోజున అమ్మవారికి సాకాన్నం లేదా మహానైవేద్యం నివేదన చేయాలి. మహానైవేద్యం అంటే ఈ 9 రోజులు అమ్మవారికి ఏ ప్రసాదాలు నివేదన చేశామో అవన్నీ కూడా ఈ 10వ రోజున అంటే ఈ 10వ అలంకరణ రోజున అమ్మవారికి నివేదన చేయాలి. ఈ రోజు రాజరాజేశ్వరి అష్టకం గాని ఓం శ్రీ రాజరాజేశ్వరి మాత్రే నమః అనే మంత్రాలతో అమ్మవారిని పూజించాలి. ఈ రోజున అమ్మవారిని పూజించడం వలన శక్తి, సౌభాగ్యం కలుగుతుంది. ఇంకా ఈరోజు పూలమాలలు దానం చేయాలి. ఒకవేళ మీరు ఇంట్లో నవరాత్రులు పూజలు చేసుకున్న వారైతే ఈ 9వ రోజున ఉదయం వేళల్లో శ్రీ మహిషాసుర మర్దినీదేవి అమ్మవారిని పూజించండి. ఇంకా సాయంత్రం వేళల్లో శ్రీ రాజరాజేశ్వరీదేవి అమ్మవారిని పూజించండి. ఇవేనండి అమ్మవారి శరన్నవరాత్రుల్లో 9 రోజులు 10 అలంకరణలు. ఇక్కడ ఒక చిన్న విషయం అండి, ఈ నవరాత్రుల్లో ఇక్కడ చెప్పిన పువ్వులతోటే అమ్మవారిని పూజించాలా, అలాగే ఈ ప్రసాదాలే అమ్మవారికి నివేదన చేయాలనంటే అవి సమర్పిస్తే మంచిదండి. ఒకవేళ మీకు ఆ పువ్వులు దొరకకపోయినట్లయితే మీకు లభించిన పువ్వులతో అమ్మవారిని పూజించవచ్చు. అలాగే నైవేద్యాలు కూడా మీకు వచ్చిన నైవేద్యాలు చేసి అమ్మవారికి నివేదన చేయవచ్చు. దేవి శరన్నవరాత్రులకు సంబంధించిన అన్ని విషయాలు కూడా షేర్ చేశానండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో విజయదశమి 23వ తేదీని జరుపుకోవాలా, 24వ తేదీని జరుపుకోవాలా అనేది చాలామందికి చాలా డౌట్లు ఉన్నాయండి. దానికోసం కూడా నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. అలాగే వాహనాల పూజ ఎప్పుడు చేసుకోవాలి, ఆయుధాల పూజ ఎప్పుడు చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఆ వీడియోలో చెప్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అమ్మవారి నవరాత్రులకు సంబంధించిన పూజా విధానాలు కూడా నెక్స్ట్ వస్తున్నాయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.